నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ నామ సంవత్సర రెండు వేల ఇరవై నవంబర్ నెల తులారాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुस्वाक्षात्परब्रह्मादस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिमहे कविं गवीनान्मुपमस्रवस्तवम् ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनस्वन्मन्नोति बिस्सेदचा धनम् प्रणो देवी सरस्वती वाजे भिर्वाजि జయ నామ విత్రియతో శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతి భోన్నమ వాగ్దేవి మహా సరస్వతమ రెండు వేల ఇరవై నవంబర్ నెల తులారాశి ఫలితాలు నవంబర్ నెలలో చాలా ముఖ్యమైనటువంటి యొక్క గ్రహ మార్పు జరగబోతోంది అది గురువుగారు సర్వశుభంకరుడైనటువంటి యొక్క గురువుగారు రాశి మార్పు ఇప్పుడు ధనుర్ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇరవయో తారీఖున ధనురాశిలో నుంచి మకర రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు కాబట్టి మకర రాశిలో ప్రవేశించినప్పుడు ఏ విధమైనటువంటి యొక్క ఫలితాలు ఉంటాయి అనేటువంటిది మనం ఇరవయో తారీఖు తర్వాత నుంచి వస్తుంది కాబట్టి వాటిని కూడా కొద్దిగా ముఖ్యంగా చెప్పుకుంటూ ఇప్పుడు ప్రస్తుతం నడుస్తూ ఉండేటువంటిది ధనురాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మూడింటి సంచారం చేస్తూ ఉన్నారు గురుగారు మూడింటి సంచారం వాటి యొక్క విశేషాలు రెండు నెలల్లో చెప్పుకున్నాం అవే విశేషాలు ఇప్పుడు ఈ నెలలో కూడా మీకు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అంటే విక్రమస్థానాధిపతి విక్రమస్థానంలోనే ఉన్నాడు తులారాశి వారికి గురువుగారు గురువు మూడవ రాశికి అధిపతి మూడవ రాశి అధిపతి మూడవ రాశిలోనే సంచారం చేస్తున్నాడు మరి ఎలా ఉంటాయని చెప్పాలి ఇరవయో తారీఖు నవంబర్ వరకు కూడా గురువు యొక్క అనుగ్రహం బాగా ఉన్నది తులారాశి వాళ్ళకి అందువలన మంచి ఫలితాలే మీరు పొందుతూ ఉన్నారు ఇంతవరకు కూడా ఇరవయో తారీఖు వరకు కూడా మరి ఇరవయో తారీఖు నుంచి ఏం జరుగుతుందండి అంటే మూడట్లు విక్రమస్థానం ఇప్పుడు ధనురాశిలో విక్రమస్థానంలో ఉంటారంటే ఏ పని ప్రత్యేకపట్టినప్పటికీ కూడా అది కార్యక్రమం జయప్రదంగా జరుగుతుంది అని చెప్పుకోవాలి ప్రతి కార్యక్రమం కూడా మీకు గురువు యొక్క అనుగ్రహంతో బాగా జరుగుతూ ఉంటుంది అంటే గురువు ధనకారకుడు కుటుంబకారకుడు విద్యాకారకుడు మరి గృహకారకుడు అంటే ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతూ ఉంటాయి ఇరవయో తారీఖు మరి ఇరవయో తారీఖు తర్వాత ఏ విధంగా ఉంటుందండి అనేటువంటి ప్రశ్న వదిలేస్తుంది కదా ఈ ఇరవై కింద నెల ఈ గారు బాగానే ఉన్నారన్నారు అదే ఈ ఇరవై వరకు ఉంటుందన్నారు కదా కాబట్టి మాకు ప్రాక్టికల్గా రిజల్ట్ తెలు తెలుస్తున్నాయి ఇరవై తర్వాత ఎలా ఉంటుందో తెలుసుకుందామని కుతూహలం నా అందరికీ ఉంటుంది నా రాశిలో నాకు కూడా ఉంటుంది మీతో చెప్పుకుంటే నేను కూడా చెప్పుకున్నట్టే నా రాశి ఫలితాలు ఇప్పుడు తులారాశిలో నుంచి ఇరవైయో తారీఖున నాలుగు చతుర్థంలోకి అంటే మకర రాశిలోకి ప్రవేశించబోతూ ఉన్నారు గురువు మకర రాశి గురువుగారికి నీచ అంటే నీచబడతాడనమాట ఈ మకర రాశిలోకి వెళ్ళినప్పుడు నీచబడినటువంటి యొక్క ఈ గురువు గారు ఎంతవరకు మనకి మంచి ఫలితాన్ని ఇవ్వబోతున్నాడు ఇస్తాడు అనేటువంటిది మనకి ఒక విధమైనటువంటి యొక్క ఆలోచన ఉంటుంది పైగా అక్కడ లోహమూర్తిగా సంచారం చేస్తూ ఉంటాడు ఇరవై తారీఖు తర్వాత మరి దానివల్ల ఏమిటి ఉపయోగం కలుగుతుంది అని ఒక ఆలోచన ఉంటుంది కదా న్యాయంగా నీచపడ్డాడు లోహమూర్తిగా సంచారం చేస్తున్నాడు లోహం లోహమూర్తి అంటే లోయెస్ట్ రిజల్ట్స్ కానీ గురువు గురుగ్రహం యొక్క అనుకూలత లేదు అని చెప్పుకోవాలి న్యాయంగా ఎవరికి తులాలసే వాళ్ళకి అంతటితో ఆగిపోనక్కర్లేదు మీరు వెంటనే టెన్షన్ ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమాత్రం లేదు ఎందుకంటే ఒకే విశేషాన్ని చాలా కోణాల్లో ఆలోచన చేసి అప్పుడు ఒక స్టేట్మెంట్ మనం ఇవ్వాలి తప్ప కేవలం ఏదో ఒకటి అని నేచపడ్డాడు తాము లోహమూర్తిగా ఉన్నాడు ఏం పని లాభం లేదు గురుబలం లేదు నీకు అని చెప్పడానికి అవకాశాలు లేవు ఇంకా ఆలోచన కూడా చేయాలి ఏమిటి ఆలోచన అంటే ఇప్పుడు శనిదేవుడు అక్కడే ఆల్రెడీ ఉన్నారు మకరంలోనే ఉన్నారు ఆ మకర రాశిలోకి గురువుగారు ఇప్పుడు ఇరవై నవంబర్ ప్రవేశించబోతూ ఉన్నారు అంటే స్వక్షేత్రంలో మకర రాశికి శని కాబట్టి స్వక్షేత్రంలో ఉండేటువంటి యొక్క శని దేవుడితోటి గురువుగారు కలిసి సంచారం చేస్తున్నారు కాబట్టి గురువుకి ఆ నీచం భంగం జరిగి రాజయోగం పడుతుంది తులారాశి వాళ్ళకి సార్ ఇందాక చెప్పుకు అన్నీ పోయినాయి ఫైనల్గా ఇదే మిగులుతుంది కాబట్టి గురువు శని కూడా అక్కడ లేకపోతే అప్పుడు వేరే రకంగా మనం చెప్పుకోవాలి రిజల్ట్ కానీ శని దేవుడు కూడా అక్కడే ఉన్నాడు ఆ రాశికి అధిపతి శని కనుక మీకు ఆ గురువుకి నీచ భంగం జరిగి రాజయోగం పడుతుంది అక్కడ రాజయోగం పట్టంగానే గురు తులారాశికి అద్భుతమైనటువంటి ఫలితాలు మీరు అనుభవించబోతూ ఉన్నారు నవంబర్ ఇరవై తారీఖు తర్వాత నుంచి గురువుగారి యొక్క అనుగ్రహంతో అని ఫైనల్గా చెప్పాలి చూసారా ఇందాక దానికి ఇప్పటికీ ఎంత తేడా ఉందో అందుకనే అనేక రకాలైనటువంటి యొక్క అంశాలు కోణాలతోటి ఆలోచన చేసి కానీ మన ఒక విశేషాన్ని ఒక స్టేట్మెంట్ని ఇవ్వకూడదని గురువులు చెప్తారు కాబట్టి గురువు గారు అటువంటి మంచి యోగదాయకమైనటువంటి రాజయోగాన్ని ఇచ్చేటువంటి యొక్క సంచారంలో ఉండబోతూ ఉన్నారు నవంబర్ ఇరవై రాశి వారికి అంటే ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది కుటుంబంలో శుభకార్యాలు కలిసి వస్తాయి ఏదైనా చిన్న అపార్ట్మెంటో స్థలం ఏదో తీసుకుని కట్టుకోవడం ఇలాంటివి కొన్ని కొన్ని అభిప్రాయాలు కలుగుతాయి అలాగే సంతానాభిలాషలు సంతానం కూడా కలుగుతుంది ఇవన్నీ కూడా గురువు గారు ఇచ్చేటువంటి ఫలితాలు చక్కగా ఉంటాయి విద్యార్థులకి కూడా నవంబర్ ఇరవై తర్వాత నుంచి కూడా బాగా ఉంటుంది ఏమీ ఆందోళన చెందవలసినటువంటి పని లేదు వ్యాపారస్తులకు కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు శని సంచారం శని అక్కడే సంచారం చేస్తూ ఉన్నారు ఇది మకర రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి ఆయన స్వక్షేత్రం తులారాశి వాళ్ళకి శని ఎవరవుతారు నాలుగు ఐదు మకర కుంభాలు రెండు శని అధిపతి కాబట్టి నాలుగు ఐదు స్థానాల యొక్క అధిపతి శని శనిదేవుడు కాబట్టి నాలుగు వాడు చాలామంది అర్ధాష్టమి శని అర్ధాష్టం శని తులారాశి వారికి అని చెప్పని చాలా భయపడుతూ ఉంటారు అవసరం లేదు చాలా మాట చెప్పుకున్నాం మనం మళ్ళీ ఇంకొక మాట చెప్పుకుంటే కాస్త ఆనందంగా ఉంటుంది అర్ధాష్టమి శని దోషం లేదు తులారాశి వాళ్ళకి పైగా తులారాశి శని రాశి వాళ్ళకి అసలు లేదు కనుక అది లేకపోగా చతుర్థాధిపతి స్థానంలో ఉన్నాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు అని చెప్పాలి శనిదేవుడి యొక్క అనుగ్రహంతో జీవనం బాగా ఉంటుంది తులారాసి వాళ్ళకి అలాగే శని దేశం గురువుగారితో ఈ గురువుగారు శనితో కలవటం మూలంగా నీచాన్ని భంగం చేసి రాజయోగాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పిన కూడా ఇందాక గురువుగారి విషయంలో శని గురువులకి సంబంధించినటువంటి విశేషాన్ని కూడా ఆల్రెడీ చెప్పుకొని ఉన్నాం మనం ఇప్పుడే కాబట్టి ఈ శని చతుర్థాధిపతి చతుర్థంలో ఉన్నాడు కాబట్టి అది యోగం శని ఇద్దరు కూడా మీకు మంచి యోగాన్ని ఇచ్చేటువంటి స్థితిలో ఉన్నారు ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇంకోటి ఏంటి అంటే శని చతుర్థంలో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు తులారాశి వాళ్ళకి రైతమూర్తి అంటే మనకు తెలుసు కదా సువర్ణమూర్తి రైతమూర్తి ఇవన్నీ కూడా చాలా మంచి ఫలితాలు వాళ్ళు చెడు స్థానంలో ఉన్నప్పటికీ కూడా మంచి ఫలితాలనే ఇస్తారు అని చెప్పిన శాస్త్రం ఉంది అందుకోసం శని చతుర్థంలో సా అర్ధాష్టమ శని దోషం లేకపోగా రైతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు చతుర్థాధిపతి చతుర్థంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆనందదాయకమైనటువంటి యొక్క విశేషాలు యోగాన్ని అందిస్తూ ఉన్నాడు శని అలాగే గురువుకి కూడా భంగం జరిగి రాజయోగాన్ని ఇవ్వడానికి కారకుడైనటువంటి వాడు శని ఎక్కడ ఉన్నారు అని చెప్పి మనం చెప్పుకోవాలి అన్ని విధాలా కూడా రాజయోగాన్ని అనుభవిస్తారు నవంబర్ ఇరవై నుంచి కూడా తులారాశివారు ఇప్పుడు రాహు యొక్క సంచారం ఎక్కడ ఉన్నది రాహు సంచారం అష్టమంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇది మనం ఇద్దరి తడ చెప్పుకున్నాం ఎందుకంటే అష్టమం అంటే వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి తులారాశి అష్టమంలో సంచారం చేస్తున్నాడు అష్టమ అష్టమంలో సంచారం చేసేటువంటి వాడు అష్టమంటే ఆరోగ్యస్థానం ఆరోగ్యస్థానంలో రాహు సంచారం చేస్తే ఏం ఆరోగ్యం అండి అనుకో రాహు అష్టమంలో అక్కడ చక్కగా రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకొక గొప్ప విశేషం తెలిసిన అండి ఆయన రాహువు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఇప్పుడు మనం చెప్పుకునేది మీ రాశి తులారాశి తులారాశికి అధిపతి శుక్రుడే వృషభ రాశి అంటే రాహు ఏ రాశిలో అయితే సంచారం చేస్తున్నాడు ఆ రాశికి అధిపతి కూడా శుక్రుడే ఇద్దరికీ కూడా రాహు సంచరించేదానికి శుక్రుడే మీ రాశి అధిపతి కూడా శుక్రుడే గతగిండేం ఏం అండి ఇద్దరికి ఒకడే కాబట్టి మంచి ఫలితాన్ని ఇస్తాడు రాహువు ఉచ్చ స్థితిలో ఉండి రైతమూర్తిగా ఉండి మంచి పట్టుదలతోటి కార్యక్రమాలని చేయిస్తాడు అన్ని రకాలైనటువంటి ఆ కార్యక్రమాలు తలచినటువంటి కార్యక్రమాలు పూర్తి చేయగలుగుతారు కార్యసిద్ధి లభిస్తుంది మీకు కేతువు కేతువు ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు వృషికరాశులు సంచారం చేస్తూ ఉన్నాను వృషిక రాశిలో కేతు సంచారం అది స్థానం దీనికి ఏంటంటే ఆ ద్వితీయ స్థానం ముందు సంచారం చేయడం మూలంగా ఎలా సంచారం చేస్తున్నారు రైతుమూర్తిగానే సంచారం చేస్తూ ఉన్నారు ద్వితీయంలో కేతువు రెండంటే ఏమిటి ధనస్థానం వాక్కు స్థానం విద్యాస్థానం ఇవన్నీ కూడా రెండు కాబట్టి మీకు ధనాదాయం బాగా ఉంటుంది ఎందుకంటే అక్కడ స్థితిలో ఉన్నారు కేతు లేక రజతమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కేతు కనుక ధనాదాయం బాగుంటుంది విద్య బాగా వస్తుంది ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత మంచి మాట తీరు కూడా చక్కగా ఉంటుంది అంతకైతే మీరు మాట తీ మీ మాట తీరు వలన కొన్ని కొన్ని పనులను చెడగొట్టుకున్నారు అవన్నీ కూడా పోయి ఇప్పుడు మంచి మీ మాట తీరులో మార్పు వస్తుంది మాట తీరు మార్పు వస్తే న్యాచురల్గా అన్ని పనులు సమకూరుతాయి ఎందుకంటే మన నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని చెప్పి పెద్దలు చెప్తూ ఉంటారు మనకి అటువంటి అవకాశం మనం ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా వ్యవహార రీత్యా సౌమ్యంగా అంటే ఎవరు కఠినంగా ఉండాలో వారు కఠినంగా ఉండాలి తప్ప మిగతా వారు కాఠిన్యత వహించకూడదు ఇప్పుడు రక్షక రక్షణ శాఖ ఉందనుకోండి వారు కఠినంగానే ఉండాలి కానీ మిగతా వాళ్ళందరూ కూడా శాంతంగానే ఉండాలి ఎవరు ఏ స్థానంలో ఉంటే ఎలావరు ఉండాలో అలా ఉండాలి అయితే మనం మన కార్యక్రమాల పట్ల మనం శాంతంగానే ఉండటం మంచిది మాట తీరు బాగుండాలి మాటలో కాఠిన్యత ఎక్కడ చూపించాలో అక్కడ చూపించాలి అన్నింటా కూడా మాట తీరు జాగ్రత్తగా ఉండాలి అందుకనే రామాయణంలో శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి వస్తుంటే లక్ష్మణుడితో అంటాడు ఆ వచ్చేవాడు ఎవరు అనుకుంటున్నామయ్యా అయ్యా నవవ్యాకరణ పండితుడు వాడు మాట తీరు నువ్వు చూడు ఎలా ఉంటుందో లక్ష్మణ వచ్చేవాడు ఆంజనేయుడు అటువంటి సొంపుగా ఉంటుంది ఎక్కడ చక్కగా గట్టిగా మాట్లాడాలి ఎక్కడ ఒదిగి మాట్లాడాలి ఎవరి దగ్గర ఎలా ఉండాలి అనేటువంటి ఆ మాట తీరు సంస్కారానికి అర్థం పడుతుందయ్యా అని చెప్పగలిగాడు కాబట్టి మాట తీరులో కూడా చాలా మంచి మార్పు వస్తుంది మీకు దానివల్ల కార్యక్రమాలన్నీ కూడా జయప్రదంగా సాగుతాయి రైతుమూర్తిగా ద్వితీయ స్థానంలో ఉచ్చస్థితిలో సంచారం చేసేటువంటి యొక్క కేతు యొక్క ఫలితాలు ఈ విధంగా ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనకి గురువు గురువు సంచారం బాగుంది శని సంచారం రాహుకేతుల సంచారం తులారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది రవి సంచారం ఎలా ఉంది రవి ఇప్పుడు తొల వృషిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు తులా వృషిక రాశి ఇప్పుడు ఈ తులారాశిలో సంచారం ఏ విధంగా ఉంటుంది అని చెప్పాను తులా వృషికాలు సంచారం చేస్తూ ఉంటే తులారాశి అంటే మీ రాశేగా ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి రాశే తులారాశి కాబట్టి తులా మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు ఇప్పుడు రవి అంటే జన్మలో సంచారం చేస్తూ ఉన్నారు అయితే ఇక్కడ విశేషం ఏంటంటే ఆ తులారాశికి అధిపతి శుక్రుడు కానీ అసలు రవి వచ్చి శుక్రుడు ఇంటో సంచారం చేస్తూ ఉన్నారు అది కొద్దిగా కాస్త శత్రు క్షేత్రమే రవి శుక్రుడికి అంతగా మిత్రత్వం లేదు అంటే శత్రుక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి ఏమి మనకి ఉపయోగపడతారు తులారాశి వాళ్ళకి పైగా రవికి తుల నీచ నీచి పడినటువంటి యొక్క రవి మరి శత్రుక్షేత్రంలో ఉన్న రవి ఏమి మన మీకు సహాయం చేస్తారు ఆయన సంచారం ఏ విధంగా ప్రభావం చూపుతుంది అని అనుకుంటే మరి అంతగా లేదని చెప్పుకోవాలి అయినా మీరు దాంతో మనం ఆగిపోవటం లేదు ఇంకో కోణంలోంచి ఆలోచన చేసినట్లయితే ఈ తులారాశిలోనేప్పుడు బుధగ్రహ సంచారం చేస్తూ ఉన్నాడు రవి బుధులు ఇద్దరు కూడా మిత్రులు ఒక మిత్రు ఒక శత్రుక్షేత్రమైన మిత్రుడు దాంట్లో ఉంటున్నాడు ఆ మిత్రుడితో కలిసి ఉంటున్నారు రవి సంచారం రవి బుధులు ఎక్కడ గెలిచినా యోగం కనుక ఈ నీచాన్ని భంగం జరిగి రాజయోగం పడుతుంది రవికి కాబట్టి మీకు రాజయోగం అనమాట రవికి రాజయోగం ఏంది ఆయన ఎప్పుడు రాజయోగే కాబట్టి ఆ బుధుడుతోటి రవి సంచారం ఇక్కడ తులారాశిలో జరుగుతూ ఉండగా ఫస్ట్ హాఫ్ ఆఫ్ ది మంత్లో మీకు మంచి యోగాన్ని కలిగిస్తాడు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తాడు మీకు అన్ని రకాలుగాను బాగా ఉంటుంది ఇది పదిహేడు పదిహేడు తర్వాత నుంచి ఎక్కడికి మారుతాడు అయినా రవి వృషిక రాశిలోకి మారుతాడు వృషిక రాశిలోకి మారుతాడు అంటే మీకు ద్వితీయ రాశిలోకి మారుతాడు ఆరోగ్యం బాగుంటుంది ద్వితీయ రాశికి అధిపతి ఎవరండి కుజుడు ద్వితీయ రాశికి అధిపతి అంటే వృషిక రాశికి అధిపతి కాదు కుజుడు రవి ఇద్దరు కూడా మిత్రులు మిత్ర క్షేత్రంలోకి ఆయన సంచారం చేయబోతున్నాడు ఈ నవంబర్ పదిహేడు తర్వాత నుంచి కూడా వృషికంలో సంచారం చేస్తాడు ఆ సంచారం కూడా రెండింటి సంచారం కాబట్టి బాగా ఉంటుంది కాబట్టి మొత్తం మీద రవి సంచారం బాగా ఉంది ఆరోగ్యం బాగా ఉంటుంది పట్టుదలతోటి కార్యక్రమాలు సాధించుకోగలుగుతారు పెద్దవాళ్ళతోటి పరిచయం అవుతాయి ఆ పెద్దలతోటి పరిచయం మీకు మీ కార్యక్రమాన్ని సాధించుకోవటానికి ఉపయుక్తంగా ఉంటుంది కుజగ్రహ సంచారం కుజుడు ఇప్పుడు మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అంటే తులారాశికి ఏమవుతుంది అది ఆరో రాశి అవుతుంది ఆరో రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఆరవ రాశిలో కుజుడు కనుక సంచారం చేస్తూ ఉంటే లాభం ఇస్తాడు అని చెప్పి చెప్పుకోవాలి అది శాస్త్రం గోచార గోచార కుజుడు ఆరింటి సంచారం చేస్తే మనకి ధన లాభాన్ని ఇస్తాడు అని శాస్త్రం ఇస్తాడు అంటే ఏదైనా స్థలం స్థలము పొలము ఎలాంటిది ఏదైనా మీరు కొనుగోడి చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అందువల్ల ఎలర్జీ వ్యాధులు అంత ఏదైనా ఉండేటట్లయితే ఇప్పుడు దాన్ని వైద్యం ముందు తీసుకుంటున్నట్టయితే అది తగ్గుముఖం పడుతుంది అని చెప్పడానికి వీలుంది కుజగ్రహ సంచారం బాగుంది శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు శుక్రుడు నవంబర్ ఒకటో తారీఖు నుంచి కన్యారాశిలో సంచరిస్తూ ఉన్నారు నవంబర్ ఒకటి నుంచి పదహారు వరకు కూడా కన్యారాశిలోనే సంచరిస్తారు కన్యారాశి అంటే మీ తులారాశి వారికి ఏమవుతుందండి వ్యయరాశి అవుతుంది అంటే వ్యయంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉంటాడు అది నీచ అంటే నీచబడినటువంటి యొక్క శుక్రుడు వ్యయంలో సంచారం చేస్తూ ఉంటే ఏముంటుందండి అంతా వ్యయం ఏం కనబడట్లేదు అని చెప్పని మీకు మీరే ఒక విధమైనటువంటి నిర్ణయానికి రావచ్చు కానీ అలా జరగదు ఎందుకంటే చాలా కోణాల్లో ఆలోచన చేద్దాం ఇప్పుడు శుక్రుడు బుధుడింటూ ఉన్నారు బుధుడు తులారాశిలో ఉన్నారు మీ రాశిలోనే ఉన్నాడు మీ రాశిపదేవుడు శుక్రుడు అంటే బుధుడు వెళ్ళి శుక్రుడింటూ ఉన్నాడు శుక్రుడు వెళ్ళి బుధుడింటూ ఉన్నాడు ఈ రెండింటినీ ఇంటర్చేంజబిలిటీ ఆఫ్ హౌసెస్ అంటే పరివర్తన యోగము అన్నారు పేర్లోనే ఉంది యోగం అని అంటే ఏదో ఒక యోగాన్ని ఇస్తారనమాటగా వారు వీరు వీరు వారి ఇళ్లలో ఉంటే ఏదో యోగం ఉంటుంది తప్పకుండా అవయోగం కాదు యోగం కాబట్టి ఆ రీత్యా శుక్రుడు అక్కడ నీచబడినప్పటికీ కూడా ఇక్కడ బుధ శుక్కులకి పరివర్తన యోగం ఎప్పుడైతే ఉందో శుభ ఫలితాన్ని ఇస్తాడు తప్పకుండా ఇస్తాడు ఇంకోటి ఏంటంటే వ్యయంలో ఉండేటువంటి యొక్క శుక్రుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు అది గొప్ప విశేషం శుక్రుడికి కాబట్టి అన్ని విధాలా కూడా మీకు ఒకటి నుంచి పదహారు వరకు కూడా చాలా బాగా ఉన్నది మరి పదహారు పదిహేడు నుంచి తులారాశిలోకే రాబోతున్నాడు శుక్రుడు మీ రాశిలోకే రాబోతున్నాడు శుక్రుడు మీ రాశికి అధిపతి అయిన జన్మలోనే మీ రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తాడు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తాడు కాబట్టి ఏం చెప్పాలి శుక్రుడు ఓవరాల్గా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నాడు మీ రాశ్యాధిపతి అయినటువంటి తులారాశి వారి స్త్రీలందరికీ కూడా ఈ రాశి స్త్రీలకి చాలా యోగదాయకమైనటువంటి కాలం యోగమైనటువంటి కాలం కళాకారులు కూడా పర్వాలేదు బాగానే ఉంటుంది స్త్రీలకి తర్వాత సంగీతం సాహిత్యం నాట్యం శిల్పం చిత్రలేఖనం ఇవన్నీ ఏదో సంగీతం పాటలు విందామనో లేకపోతే కొద్దిగా నేర్చుకుందామనో లేదా మంచి పుస్తకం చదువుకుందామనో ఇలాంటి అభిప్రాయాలు ఈ రాశి వాళ్ళకి కలుగుతాయి ఈ శిక్కుడు యొక్క అనుగ్రహం మూలంగా ఇంకా బుధగ్రహ సంచారం ఎలా ఉన్నది బుధుడు ఇప్పుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నాడు కాబట్టి రవి అక్కడికి ఉన్నప్పటికీ కూడా ఇందాక రాజయోగాన్ని రవికి ఇవ్వబోతూ ఉన్నాడు అని చెప్పి మనం చెప్పుకున్నాం కదా కనుక బుధుడు తులారాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు అనుకూలమైన ఎందుకంటే ఇద్దరు మిత్రులేగా కాబట్టి బుధ సంచారం అనుకూలమైనటువంటిది చాలా బాగా ఉంటుంది విజ్ఞానాన్ని ఇస్తాడు విజ్ఞానకారుకుడు వ్యాపారాలు బాగా ఉంటాయి ఇరవై ఎనిమిది అంటే ఇప్పుడు ఈ నెలాఖరు నవంబర్ నెలాఖరు ఆల్మోస్ట్ ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి ఆయన పుస్తకంలోకి ప్రవేశిస్తాడు అప్పుడు వచ్చే నెలలో డిసెంబర్ నెలలో బుధుడు రాశి మార్పు యొక్క ఫలితాలను మనం చెప్పుకుందాం ఓవరాల్గా విద్యార్థులకి వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి మరి స్త్రీలకి కళాకారులు వీళ్ళందరికీ కూడా బాగుంటాయని చెప్పుకున్నాం ఇప్పుడు మాసాధిపతులను తీసుకుందాం చిత్తా నక్షత్రం దాంట్లో ఒకటి నుంచి పదిహేడు వరకు శని మాసాధిపతిగా ఉంటాడు పద్దెనిమిదో తర్వాత నుంచి నెలాఖరి వరకు రాహు మాసాధిపతిగా ఉంటాడు మాసాధిపతి నక్షత్రానికి గదిపతి కుజుడు కానీ మాసాధిపతి ఉంటాడు ప్రతి నక్షత్రానికి మాసాధిపతి ఉంటారు ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటారు ఆ మాసాధిపతి చెప్తున్నాను నేను చిత్తా నక్షత్రానికి ఒకటి నుంచి పదిహేడు వరకు శని కాస్త మందంగా పనులు సాగుతాయి కానీ మొత్తాన్ని పూర్తి అవుతాయి పద్దెనిమిదవ తారీఖు నుంచి రాహు మాసాధిపతి రాహు కొద్దిగా కాస్త కఠినంగా ఉంటాడు కాబట్టి కొద్దిగా కాస్త ఆటంకాలుగా ఉంటాయి అయినప్పటికీ పూర్తి చేసుకోవచ్చు మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఈరోజు ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి ఆది శంకరాచార్యులు వారు మనకి ఇచ్చిన అది దాన్ని తప్పకుండా యూట్యూబ్లో వినము చదవటమో చేసుకోండి అట్లాగే శని స్తోత్రాన్ని చదువుకోండి నీలాంజన సమాభాసం రవిపుత్రం హిమాగ్రజం ఛాయామార్తాడు సంభూతం తమ నమామి శని శని స్తోత్రం ఇరవై ఒక్క పర్యాయం చదువుకోండి రాహుకి అమ్మవారిని దుర్గామాత మీ ఇష్టం దుర్గామాతకి ఏ విధమైనటువంటి స్తోత్రాలు అవి ఉంటాయో యూట్యూబ్లో కూడా దుర్గామాత స్తోత్రాలు అంటే వస్తాయి దుర్గా కవచం అంటే ఇంకా మరీ మంచిది అదైనా చదువుకోండి చాలా బాగా ఉంటుంది స్వాతి నక్షత్రం వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు కూడా కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు పద్దెనిమిది తర్వాత నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు కుజుడు మాసాధిపతిగా ఉన్నాడు కాబట్టి ఇందాక మీకు కుజుడు అనుగ్రహంగానే ఉన్నాడు అయినా మాసాధిపతిగా కూడా మళ్ళా స్వాతి వారికి కుజుడే వచ్చాడు కాబట్టి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ముప్పై మూడు శ్లోకాలు ఉంటాయి యూట్యూబ్లో కానీ పుస్తకాలు కానీ లేదా కేతువు పద్దెనిమిది తర్వాత నుంచి బాగుంటాడు ఆధ్యాత్మికతను కలిగిస్తాడు ధార్మిక కార్యక్రమాల్లో చేస్తాడు సూర్యారాధన చేసుకోండి ఆదిత్య ఉదయం లేదా సూర్యానమూర్తి వారికి అష్టోత్తర శతనామాలు చదువుకోండి లేదా ఓం సూర్యాయ నమ ఇర యొక్క పర్యాలు చదువుకోండి విశాఖ నక్షత్రం వారికి ఒకటి రెండు మూడు పాదాలు వారికి ఒకటి నుంచి పదిహేడు వరకు బుధుడు పద్దెనిమిది తర్వాత నుంచి శని బుధుడు మంచి విజ్ఞానకారు బాగా ఉంటుంది పద్దెనిమిది తర్వాత నుంచి శని కొద్దిగా కొలది ఆటంకాలు ఉంటాయి అందుకంటే ఏం లేదు అయితే మీకు అర్ధాష్టమి శని దోషం లేదని కూడా ఇందాక చెప్పుకున్నాం ఎలా సంచారం చేస్తున్నాడో చెప్పుకున్నాం కాబట్టి ఇప్పుడు గురుస్తోత్రం చదువుకోండి దేవానాంత ఋషీనాంశ గురుంకాంత రజన్నిభం నిధి నవగ్రహ స్తోత్రాల్లో ఎరవ పర్యాయం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి శని స్తోత్రం కూడా చదువుకోండి ఒక ఎరవ మాటలు మీకు అదృష్ట సంఖ్య ఆరు ఐదు ఏడు తొమ్మిది బోధ శుక్ర శని వారాలు కలిసి వస్తాయి తులారాశి వారికి ఈ నవగ్రహాలు కూడా ఏకాది స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితములు సంప్రాప్తించ చేయాలని చెప్పిన పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనోభవంతు స్వస్తి